చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కనిపిస్తున్నారు. అవును, ప్రతి లాంగ్ గ్యాప్ తీసుకున్నా. ఎలా అనిపిస్తుంది రాగల 24 గంటల సినిమాలా చేయడం? అది నేను పనిచేశాను కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి నా కాన్ఫిడెన్స్తో చెప్పేది అంటే మంచి హిట్ అయ్యే ఫిలిం ఇది. చాలా మంచి కథ, మంచి ఆర్టిస్టులు, మంచి మ్యూజిక్, మంచి కెమెరామ్యాను, దాని వెనకాల మంచి డైరెక్టరు, మంచి ప్రొడ్యూసర్ గారు, ఇవన్నీ కూడినాయి కాబట్టి చాలా పాజిటివ్గా ఉంది. చాలా మంచి హిట్ అవుతుంది అని నాకు నమ్మకం. కృష్ణ భగవాన్ అంటే యాక్టింగ్లోనే కాదు ఈ ప్రమోషనల్ సాంగ్లో కూడా అదరగొట్టేశారు. అది మన డైరెక్టర్ గారు డైలాగ్ కూడా రాయమంటే ఆయన అన్ని సినిమాలకి టాటా పిల్ల, మధ్యలో లైల, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్ సినిమాలు అన్నింటికి నేను కొంత సప్లై చేసేవాడిని కానీ పేరు అది ఉండేది కానీ దీనికి డైరెక్ట్గా ఇంకా పేరు వేసాడు ఆయన. సరే అంటే కథ కూడా బాగా నచ్చింది. అయితే ఇన్ఫర్మేటివ్ డైలాగే కానీ ఏదో పంచులు నవ్వచ్చే కామెడీ అంత కాదు, ఎంటర్టైనింగ్ ఫిల్ము కాదు, కామెడీ వేలో కాదు. ఎలా అనిపిస్తుంది వర్క్ చేయడం? అంటే మీరు ప్రత్యేకంగా శ్రీనివాస్ గారి సినిమాల్లోనే చేస్తారా, గ్యాప్ గ్యాప్ తీసుకుని మళ్ళీ డమరు కొన్ని ఆయన సినిమాల్లోనే చేయడం, అంటే ఆయనకి మీకు బాండింగ్ ఎలాంటిది? నేను గ్యాప్ తీసుకోలేదమ్మా, ఇచ్చారు తీసుకోలేదు వచ్చింది. ఇంకా నీరే చెప్పాలి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేయబోతున్నారా, అంటే మళ్ళీ శ్రీనివాస్ గారి పర్టికులర్ మూవీస్లోనే చేద్దాం? ఉన్నాయమ్మా, ఇంకా పేరు పెట్టిన ప్రాజెక్టులు శ్రీనివాస్ రెడ్డి గారిది ఉంది, నాది కూడా ఇండివిజువల్గా ఉండొచ్చు, ఇంకొక ఫిల్మ్ కూడా ఉంది. ఇంకొక ఫిలిం కానీ లాంటి ఫిలిం కాదు కానీ వేరే యాంగిల్లో చేయదగ్గదే ఇంకోటి ఉంది. మరి ఇవన్నీ ఇప్పటికి వర్కౌట్ అవుతాయో మేము అనుకుంటున్నాం, పైన ఆయన కూడా అనుకుంటే జరిగిపోతాయి.